తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఈ రోజు నుండే రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ప్రతిరోజు రాత్రి ఈ కర్ఫ్యూ అమలు చేయడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రమంతా అన్ని జిల్లా పోలీస్ అధికారులు పోలీస్ కమిషనర్స్ వారి సిబ్బంది థ్రూఅవుట్ ది స్టేట్ ఈ నైట్ కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేయడానికి విధి విధానాలు నిర్ణయించి అందరికీ ఒక యూనిఫామ్ పద్ధతిలో అమలు చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని జిల్లా పోలీస్ అధికారులు పోలీస్ కమిషనర్స్ తో ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రతిరోజు రాత్రి 8 గంటల వరకు అన్ని షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలి. అట్లే రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయడం జరుగుతుంది. ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నటువంటి సందర్భంలో కొన్ని యాక్టివిటీస్ కి ఎగ్జెంప్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మూమెంట్ ఆఫ్ పీపుల్ వెహికల్స్ రిలేటెడ్ టు ది ఎసెన్షియల్ సర్వీసెస్ ఆ జీవోలో విశదంగా ఇండికేట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఎగ్జెంప్టెడ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా డాక్టర్స్ పేషెంట్స్ వారి మూమెంట్ ని మనం ఫెసిలిటేట్ చేస్తూ అట్లాగే ఎయిర్పోర్ట్ కు వెళ్ళేటటువంటి ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వచ్చేటటువంటి ప్యాసింజర్స్ అట్లాగే అన్ని హైవేస్ పైన గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇవన్నీ కూడా నైట్ టైమ్ నిరవధికంగా వెళ్ళే విధంగా ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్స్ పోలీస్ కమిషనర్స్ కు ఈ నైట్ కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేయాలి అని చెప్పి అట్లాగే ర్యాపిడ్ గా విస్తరిస్తున్నటువంటి ఈ కోవిడ్ కేసుల్ని తగ్గించడానికి పోలీస్ వ్యవస్థ తన వంతు కృషి చేస్తుంది. డే టైం కూడా ఈ మాస్క్ 100% అందరూ కూడా ధరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఎలాగైతే హెల్మెట్ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఈ మాస్క్ రూల్ని కూడా మ్యాండేటరీ చేసి అలా వేసుకొని వాళ్ళకి 1000 రూపీస్ ఫైన్ కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం విధించడం జరుగుతున్నది. ఈ మాస్క్ రూల్ 100% అన్ని రోడ్లపైన థ్రూఅవుట్ ది స్టేట్ అన్ని సిటీస్ లో టౌన్స్ లో మిగతా పబ్లిక్ ప్లేసెస్ లో అన్ని చోట్ల కూడా ఈ మాస్క్ 100% పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా పోలీస్ వ్యవస్థతో కోఆపరేట్ చేయాలి అని వాళ్ళు వాలంటరీగా ఈ నైట్ కర్ఫ్యూకు సంబంధించిన నిబంధనలు అన్నింటినీ కూడా పాటించాలి అని చెప్పి ప్రజల్ని కోరుతున్నాం. వివిధ మాధ్యమాల ద్వారా ఈ నైట్ కర్ఫ్యూ ఆర్డర్ లో ఏవైతే ప్రభుత్వం సూచనలు చేయడం జరిగిందో ఆ సూచనలన్నీ కూడా తెలుసుకొని అవి తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి ప్రజలను కోరుతున్నాం. అట్లాగే జిల్లా పోలీస్ కమిషనర్స్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీసు వీరందరూ కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలను కూడా తీసుకొని చెప్పడం జరిగింది. रियल एस्टेट की दुनिया में पहली बार डायमंड कंस्ट्रक्शंस एंड डेवलपर्स की फखरिया पेशकश 100 स्क्वायर यार्ड्स की खरीदारी पर रजिस्ट्री मुफ्त पाएं। ये पेशकश महदूद है। जेपी डायमंड हिल्स फेज 1 की शानदार कामयाबी के बाद डायमंड कंस्ट्रक्शंस एंड डेवलपर्स के चेयरमैन हाफिज मोहम्मद जाफर की एक और मायनास पेशकश फेज 2 और फेज 3 100 स्क्वायर यार्ड्स प्लॉट 4 लाख और 5 लाख में दस्तियाब है। जहांगीर पीर दरगाह के दामन में मुकाबले रिहायश आबादी से मुतसल इलेक्ट्रिसिटी वाटर बीटी रोड्स पार्क
फुटपाथ, आरटीसी बस, शजरकारी और मस्जिद की सहूलियत के साथ ग्राम पंचायत अप्रूव्ड लेआउट, क्लियर टाइटल, स्पॉट रजिस्ट्रेशन, गेटेड कम्युनिटी, कुथूर मंडल, शमशाबाद एयरपोर्ट से महज 25 मिनट की दूरी पर। बुकिंग जारी है, जल्द अज जल्द रब्त पैदा करें। डायमंड कंस्ट्रक्शन एंड डेवलपर्स, बीर आलम टैंक, अंसारी रोड, हैदराबाद। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए जिससे आपको ताज़ा ताज़ा अपडेट मिलती रहे।